అందరికీ నమస్కారం. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మంచి వాడివేడిగా జరుగుతున్నాయి. మొదటి రెండు విడతలు ముగిసినాయి, ఇంకా మూడో విడత రేపు జరగబోతుంది, నాలుగో విడత 21వ తారీఖున జరగబోతుంది. మొదటి రెండు విడతల్లో జనసేన పార్టీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించింది. అనేక చోట్ల అధికార పార్టీ వారి కంచుకోటలు అంటారు చూడ, వాటిలన్నింటినీ కూడా బద్దలు చేసింది జనసేన పార్టీ. బలమైనటువంటి రెండు సాంప్రదాయ పార్టీలని చీల్చింది. ఇది నిజంగా ఒక ప్రజా విజయం. సరే, మన విజయాలని ఎలాగా ఈ పేడి మీడియా చూపించట్లేదు, కానీ జనసైనికులు ఏదైతే సోషల్ మీడియా అదే మనకు ఉన్నటువంటి ఛానల్స్ కాబట్టి వాటి ద్వారా ఈరోజు ప్రపంచానందరికీ తెలుస్తుంది. ఇది అంటే ఒక సమిష్టి కృషితో పనిచేస్తే ఎటువంటి విజయాలు సాధించవచ్చనేది నిరూపించిన ఈ ఎన్నికలు, రెండు ఎన్నికలు. రేపు జరగబోయే మూడో విడత నాలుగో విడత ఎన్నికల్లో ఇంకా అద్భుతమైనటువంటి రెట్టింపు విజయాలు ఈ రోజున జనసేన సాధించబోతుంది. ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్నట్టు రిపోర్ట్. నిజంగా ఇది ఈ విజయం జన సైనికులకి అంకితం. ఎందుకంటే చాలా చోట్ల మనల్ని మన పార్టీ ప్రస్థానం మొదలైన నుంచి కూడా జనసేన పార్టీ కార్యకర్తలందరినీ కూడా, అంటే జన సైనికులందరినీ కూడా, వీళ్ళు ఇది అల్లరచిల్లరగా తిరుగుతారు, లేకపోతే ఏళ్ళేస్తారో కేకలేస్తారో తప్ప వీళ్ళకి ఏం తెలుసు రాజకీయం అనేటువంటి మాటలు ప్రతి చోట చేశారు. మనకు అదే అల్లరి చేశారు. సమయం వచ్చినప్పుడు ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారని చెప్పి నిరూపించారు ఈరోజు జన సైనికులు. నిజంగా చాలా చోట్ల నాయకులు కంటే కూడా జన సైనికులు పనిచేశారు. ఎక్కడికక్కడ ఇది మాది, మేము సాధించుకోవాలి, ఈ గ్రామాన్ని మేము నిలబెట్టుకోవాలి, మా పార్టీ మేము నిలబెట్టుకోవాలనేటువంటి ప్రతి జన సైనికుడు కష్టపడి పనిచేసిన వాళ్ళని ఈరోజున ఈ విజయాలు మనం సరి చూస్తున్నాం. భవిష్యత్తులో అంటే రేపు జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ప్రతి చోట్ల ఇంతకంటే రెట్టింపు విజయాలు మనం జనసేన సాధిస్తుంది. ఎందుకంటే కొద్ది కొద్దిగా నడక నేర్చుకుంటున్నాం, ఖచ్చితంగా లోపాలేంటో సరి చేసుకుంటే ఇంకా ముందుకెళ్తాం. ఇప్పటికే అధికార పార్టీ వారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేశారు. మన అభ్యర్థులందరినీ బెదిరించారు, రకరకాల దౌర్జన్యాలు చేశారు, వాటిలన్నింటినీ కూడా తట్టుకుని నిలబడే రియాలు జన సైనికులు. నిజంగా హర్షణీయం. ఈ విజయాలు ఏదైతే ఇప్పటివరకు విజయాలు సాధించారో జనసేన సర్పంచ్లు గాను, అదేవిధంగా వార్డు మెంబర్లు గాను వారికి పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆ విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి నిజంగా పాదాభి వందనాలు. ఇదే కృషి మనం ముందుకు సాగిద్దాం. ఇంకా ఈ ఎందుకంటే రెండు విడతల్లోనే చాలా దెబ్బతిన్నారు కాబట్టి అధికార పార్టీ వారు ఇంకా దౌర్జన్యాలు చేస్తారు, ఇంకా బెదిరింపు గురి చేస్తారు. ఏమీ భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజల సహకారం మనకుంది, వాళ్ళ హృదయాన్ని గెలుచుకున్నాం. ఎలా ప్రతిపక్షం అంటే ఏదో అసెంబ్లీలో కూర్చుంటే ప్రతిపక్ష పార్టీ అని కాదు, ప్రజల స్థానంలో నిలబడ్డాం. ప్రజలు మనకి ఇచ్చారు ప్రతిపక్షం. ఈ రోజున ప్రధాన ప్రతిపక్షం రాష్ట్రంలో ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. ఇంకా అధికార పార్టీ వారు ఏ మాట్లాడతా కొన్ని చోట్ల తెలుగుదేశం వారు జనసేన వారు కలిసిపోయి చేసిన వాళ్ళని వారికి అదైనా వచ్చినాయి, వారిది బలం కాదు బలుపు అనేటువంటి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు ఏ మాట్లాడతారు. ఎందుకంటే భయం వచ్చింది కదా, ఒక ఒణుకు వచ్చింది కాబట్టి ఆ రకమైన మాటలు మాట్లాడతారు. ఇంకా ఏదో అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు డైలాగ్ ఉంటారు చూసారా, ఉణుకుతుంది నా చెయ్యి కాదు గన్ అంటాడు. అలాగా చంపదెబ్బలం పెట్టారు, లాగిలు ఎంపికగా కొట్టారు, ముట్టికాయలు వేశారు, జల్లకాయలు వేశారు, అన్నీ వేశారు. అన్నీ వేసినా ఇంకా బుద్ధి రాక ఏదో పై పైకి ఏదో లోపలను ఒణుకుని దాచుకుని ఏదో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అధికార పార్టీ వారు. చేసుకున్నాడు వారి పని, వాళ్ళు చేసుకున్నామండి, మన పని మనం చేసుకుంటే వెళ్దాం. ఎందుకంటే ఒక 2019 ఎన్నికల్లో మనకి విజయాలు ఇవ్వకపోయినా కూడా ప్రజల తరఫున మనం నిలబడ్డాం. అనేక సేవా కార్యక్రమాల్లో జన సైనికులు నిలబడ్డారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రధాన సమస్యకి ముందుకు వచ్చి ఆయన సమస్య పరిష్కారం తీసుకుని ప్రయాణిస్తున్నారు, అందరికీ అండగా నిలబడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా వారు చూస్తున్నది పవన్ కళ్యాణ్ వైపే. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయన మాట్లాడితే చాలు సమస్య పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి వస్తున్నారు. ఇది నిజమైనటువంటి ప్రజా విజయం. మనం సాధించాం, ఇంకా భవిష్యత్తులో బోల్డ్ సాధించబోతున్నాం. మూడు నాలుగు విడత పంచాయతీ ఎన్నికల్లో మొదటి రెండు విడతలు సాధించిన విజయాల కంటే రెట్టింపు విజయాలు సాధించబోతున్నాం. ఇది కన్ఫామ్, ఇది గ్రౌండ్ రిపోర్ట్. ఇది ఎస్ మనకి చూపించరు ఈ పేడి మీడియా, ఎవరో చూపించరు మనకి. జన సైనికులే మీడియా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జన సైనికులే మన మీడియా. అదేవిధంగా సోషల్ మీడియా మనకు అండగా ఉంది, మన విజయాలన్నీ చూపిద్దాం, ప్రపంచం చూస్తుందంతా. ఇప్పటికైనా అంటే
కొన్ని కొన్ని చోట్ల ఏమైనా ఆలోచన చేస్తున్నారంటే తెలుగుదేశం వారు జనసేన వారు కలిసిపోయారు కాబట్టి ఆ విజయాలు వచ్చాయి అంటారు. తెలుగుదేశం వారు జనసేన వారు కలవలేదండి. తెలుగుదేశం పార్టీ గతంలో ఏదైతే చారిత్రాత్మక తప్పిదాలు చేసిందో ఈ రోజున ఫలితాలు అనుభవిస్తున్నారు వాళ్ళు. అందుకనే ఆ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారు. ఈ రోజున ఈ మూర్ఖత్వంగా వెళ్తున్నటువంటి మొండితనంగా వెళ్తున్నటువంటి లేకపోతే ఒక అరాచకంగా చేస్తున్నటువంటి అధికార పక్షాన్ని ఎదుర్కోవాలంటే అది జనసేన పార్టీ వల్ల సాధ్యం అని చెప్పేసి నమ్మారు కాబట్టి వారి కార్యకర్తలు కూడా జనసేనకే వైపే మొగ్గి జనసేన పార్టీకి ఓట్లు వేశారు. ఒక కులమనే కాదు అన్ని వర్గాలు కూడా అన్ని వర్గాలు ఈరోజు జనసేన వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి నుంచి కొంచెం పై మధ్యతరగతి అంటే మధ్య వయసు నుంచి కొంత పెద్ద తరగతి అందరూ కూడా ఈ రోజున జనసేన పార్టీ వారు ప్రతి సమస్యకు నిలబడతారు, వీళ్ళ వల్లనే మార్పు వస్తుంది, వీళ్ళ వల్లనే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా జనసేన పార్టీ వైపు చూస్తున్నారు, గెలిపించుకుంటున్నారు. ఇది నిజంగా ప్రజావిజయం. ఇది ఏ పరంపర మనం ముందుకు కొనసాగిద్దాం, ప్రజల పక్షాన్ని నిలబడదాం, ప్రజలు మనం ఆశీర్వదిస్తారు, ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. ఇది నిజంగా ఈ విజయాన్ని నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్క జన సైనికుడికి అందిస్తున్నాను. నాయకుల కంటే జన సైనికులు పనిచేశారు, వారికే ఇది నిజంగా ఇది అంకితం ఇవ్వాలి. వారికి పేరు పేరున కూడా నా పాదాభివందనాలు. ఏమి ఆశించకుండా ఏ విధమైనటువంటి ప్రలోభాలకి ఇది ఇవ్వకుండా నాది పార్టీ నేను గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి జన సైనికుడు ముందుకొచ్చి నడిపించాడు కాబట్టి ఈరోజు నీ విజయాలని మనం చూస్తున్నాం. వారిని అభినందించాలి అందరినీ కూడా మరొకసారి. అంటే నిజంగా ప్రజా విజయం ఏంటంటే ఏంటి, ఆ ఆనందం అంటే ఏంటి, నిజమైన విజయం అంటే ఏంటి ఈ రోజున మనం చూస్తున్నాం. అధికార పార్టీ వారు కూడా గమనించాలి. ఏదో ఇసుకులోనో లేకపోతే ఇళ్ల స్థలాల పంపిణీలో కమిషన్లు నొక్కేసినంత ఈజీ కాదు ప్రజల హృదయాలు గెలుచుకోవడం. కొట్టండి, మీరు తొడలు కొడతారో మీసాలు మరేస్తారో వేయండి, మేము ప్రజలే మీకు సరైన సమాధానం చెప్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, లేకపోతే ఇంకా తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. మీ విషయంలో ప్రజలు తిరగబడతారు, ఆ పరిస్థితి కలిగి రాణించుకోకండి, ఒప్పుకోండి. ఇది ప్రజల విజయం, ప్రజలు ఓట్లు వేశారు, నిజంగా మాలో తప్పులున్నాయని చెప్పి తెలుసుకోండి. తెలుసుకోకపోతే ఆ ప్రాయశ్చిత్తం మీరు అనుభవిస్తారు. ఏదేమైనా మరొక్కసారి జనసేన పార్టీ తరఫున జన సైనికులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా అభినందనలు కూడా తెలుపుతూ అదేవిధంగా ఎవరైతే ఇప్పటి వరకు సర్పంచ్ అభ్యర్థులు గెలిచారో అదేవిధంగా వార్డు మెంబర్లు గెలిచారో వారి వారికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు.